సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మిఠాయిలు తినిపించుకుంటూ టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో అసాధ్యం అనుకున్న నీళ్లు, నిధులు, నియామకాలను సీఎం కేసీఆర్ సుసాధ్యం చేసి నిరూపించారని జడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి అన్నారు. 91,142 ఉద్యోగాలను భర్తీ చేయడం పట్ల రాష్ట్రంలో యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇదివరకే 132,000 ఉద్యోగాలను భర్తీ చేశారని గుర్తు చేశారు. 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా 7 జోన్లను ఏర్పాటు చేసేలా కృషి చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సాధ్యం కాని అని అన్నిటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సాధ్యాలు సుసాధ్యమని, అసాధ్యం అనేది సుసాధ్యం అనేది చూపిస్తున్నారు. చాలామంది అన్నారు ఈ ఉద్యోగాలు ఎక్కడ చేస్తారు, ఈ పెన్షన్ చేస్తారు, రైతు బంధు ఏం చేస్తారు, అనేక సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు కేసీఆర్ అంటే ఇవాళ కేసు చూసినటువంటి ఘనత ఓన్లీ తెలంగాణ రాష్ట్ర సమితి, అది ఆ ఘనత అంతా గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చే సాధ్యం అనేది ఇవాళ నిరూపిస్తుంది. నిరుద్యోగ యువతకు 90,000 పైచీలకు ఇవాళ పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి వారందరికీ మా యువతీ యువకులందరికీ శుభాకాంక్షలు చెప్తాను. అలాగే 57 ఏళ్లకే ఇవాళ పెన్షన్లు కూడా సాధ్యమే అనేది సారు చెప్పుని కేసు చూపిస్తాడు. అలాగే గతంలో ఇవాళ పల్లె వాతావరణంలో సామూహికంగా హౌస్ సైట్ దొరకలేవు, ఎవరికి వారికే దగ్గరలో ఉన్న తన సొంత స్థలంలో 3 లక్షల ఇల్లు నిర్మాణానికి వారికి మేము ధన్యవాదం చెప్తున్నాం. మా హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, వారందరికీ ఇవాళ ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము సంబరంగా జరుపుకుంటాను. ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఆకుల రైత చైర్మన్ గారు, అలాగే వైస్ చైర్మన్ అనిత గారు, మా సర్పంచ్లు, ఎంపీడీసీలు, గౌరవ పార్టీ ప్రెసిడెంట్ అన్వర్ గారు, వెంకటరామరెడ్డి గారు, అసలు ఏఎంసీ చైర్మన్ అశోక్ గారు, మా మాజీ వైస్ చైర్మన్ వీరన్న యాదవ్ గారు, వీరందరూ అనేక మంది ముఖ్య కార్యకర్తలతో ఈ సంబరాలు నిర్ణయించుకున్నాను. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఈ తెలంగాణ గవర్నమెంట్ తనే సాధ్యం అనేది ఈ సందర్భంగా నేను ఒక్కా నుంచి చెప్తాను. తప్పకుండా మీరు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలోని యావత్ యువతకు మొత్తం హర్షించే విధంగా మరి 91,142 ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేసినందుకు ఈరోజు తెలంగాణ యువత మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువత కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ సీట్లు పంచుకోవడం జరిగింది. మరి కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం వారు నీళ్లు, నిధులు, నియామకాలు, అదేవిధంగా నీళ్ళని తీసుకొచ్చి మనకి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు నియామకాలను సృష్టి అట్లా అదేవిధంగా నిధులను కూడా మనం సృష్టించుకొని ఈరోజు నియామకాలను కూడా విడుదల చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు అని తెలియజేస్తూ ఈరోజు మరి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 132,000 ఉద్యోగాలను భర్తీ చేసి మరోసారి 91,142 ఉద్యోగాలను ప్రకటన విడుదల చేసినందుకు గాను యావత్ యువత మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని యువత మొత్తం కేసీఆర్ వెన్నంటే ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తూ
జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.